ఏయ్ పార్వతి, ఇంకోసారి ఇలా దారిలో మీటింగ్ పెట్టినా, అవసరానికి అనవసరానికి సొల్లు వాగినా ఏం చేస్తానో నాకే తెలీదు. ఐశ్వర్య కూల్. పార్వతి, కూరగాయలు పట్టుకొని ఎందుకు నడుచుకుంటూ వచ్చావు? మన కార్ ఏదైనా తీసుకుని వెళ్ళొచ్చు కదా, లేకపోతే ఆటోలో వెళ్ళాల్సింది. వద్దు పెద్ద బాబు, కారులో పోతే 300 ఖర్చు అవుద్ది. ఆటో ఎక్కామా, అందులో సగం 150 అయినా ఖర్చు అవుద్ది. ఉన్నోళ్ళు కదా అని ఉన్నంత ఖర్చు పెడతావా ఏంటి? మిగిలినట్టు ఉంటుంది, నేను నడిచినట్టు ఉంటుంది. వావ్, చూసావా బ్రో, నిన్న పనిలో చేరింది, ఈ రోజు ఆదా చేసింది. నువ్వు గ్రేట్ పార్వతి, ఈ ఘట్టము నేను ఫ్యామిలీకి 300 రూపీస్ సేవ్ చేసావు. ఏమన్నా దీంతో బాధే. తీసుకెళ్ళు, ఇంటి దగ్గర దిగబెట్టిరా, నేను ఇక్కడే ఉంటాను. నిజమే? ఏం పార్వతి? అమ్మో లేదు, నేను నడుచుకుంటూ వెళ్తాలే. హేయ్ వెయిట్ వెయిట్ బ్రో, ఇంటికేనా? అవును పార్వతి, కారెక్కు. అమ్మో వద్దు పెద్ద బాబు గారు, అమ్మగారు చూస్తే సంపేస్తారు, నేను రాను. పార్వతి కారెక్కు. పెద్దబాబు గారు, నీ పని కోసం రాలేదు కదా, ఇంటి పని కోసమే కదా వచ్చావు. పర్లేదు ఎక్కు కారెక్కు. నేను చెప్తున్నాను రా. నీ పని కోసం రాలేదు కదా, ఇంటి పని కోసమే కదా వచ్చావు. పర్లేదు ఎక్కు. నేను ఇక్కడే ఉన్నాను, నువ్వెక్కడున్నావు? నథింగ్. బైక్ ఎక్కితే మనం రెస్టారెంట్కి వెళ్ళొచ్చు. మేడం బాగా వేడిగా ఉన్నట్టున్నారు, ఎంత స్పీడ్లో వెళ్ళమంటారు? గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కించుకుని షికారు కొట్టేటప్పుడు ఏ స్పీడ్లో వెళ్తావో అంత స్పీడ్లో వెళ్ళు. 100 తగ్గదు. అయితే 150లో వెళ్ళు. అబ్బు, బీపీ పీక్స్లో ఉన్నట్టు ఉంది, మాటలు కాదు గుండెలో తోటలు దింపేస్తుంది. పెద్దబాబు గారు, మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? అడుగు. అది మరి తిట్టొద్దు మరి. సరే అడుగు. సిన్నబాబు గారికి ఐశ్వర్యమ్మకి పెళ్ళవుతుంది, మరి మీరెప్పుడు చేసుకుంటారు? ఇప్పుడు ఆలోచన లేదు. అట్టగా అయినా మీకేంటి పెద్దబాబు, కో అంటే కోటి మంది వస్తారు, మీ ఇంటి ముందు నిలబడతారు, సిటికలు పెళ్లి సూపులు అవుతాయి, తర్వాత నిశ్చితార్థం. కట్టమని నింట ఘనంగా పెద్దబాబు గారి పెళ్లి. వామ్మో, ఊహించుకుంటేనే సినిమా కనిపిస్తుంది. పెద్దబాబు గారు, మీరు సహనా మంచోళ్ళు, మంచమ్మయే భారీగా వస్తుందిలే. అయ్యో అమ్మగారు. అమ్మనా, ఎక్కడా? అయ్యో పెద్దబాబు, అమ్మగారంటే మన ఇంటి దేవత కాదు, అదిగో ఈ ఊరి దేవత. పెద్దబాబు ఒక్క నిమిషం, అమ్మవారికి ఒక మొక్కు మొక్కుకొని వస్తాను.
ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. అమ్మా, అమ్మగారింట్లో వంట పని చేస్తున్నా. నాన్న కోరిక తీరింది, నాన్న కోరిక ఇంకోటి ఉంది, నీకు తెలుసు కదా. అదేదో అంటాడే, ఆ పార్వతీ, నిన్నొక ఐసేతిలో పెట్టాలి, అత్తరింటికి పంపాలి అని. అది కూడా చేసావంటే నీకు 101 టెంకాయ కొడతా. పెద్దబాబు, మీరు కూడా రండి. అమ్మవారు చాలా పవర్ఫుల్. రండి పెద్దబాబు, రండి. ఇప్పుడు దిగండి పెద్దబాబు. ఏంటిది పార్వతి? పెద్దబాబు, మీరు గొప్పోళ్ళు. అమ్మగారు మిమ్మల్ని కాలు కందిపోకుండా పెంచారు. బురదలో మీ కాలు పడకూడదని సంచులతో దారి వేశాను. దిగండి పెద్దబాబు. పార్వతి, నేనంటే ఎందుకంత గౌరవం? పెద్దబాబు, మీరు నా ప్రాణాలు కాపాడారు. అమ్మగారితో మాట్లాడి నన్ను పనిలో పెట్టించారు. ఇదివరకే చెప్పాను, మీరు మా దేవుడు పెద్దబాబు. థ్యాంక్ యూ. పదా.